దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ గానే కమ్యూనిస్ట్ పార్టీ గానే భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తా ఉన్నారు కొన్ని అంశాలపైన ఇప్పుడు ఈ ఒక రైతుల సంబంధించినటువంటి మూడు బిల్స్ ఒకటి ఎసెన్షియల్ కమోడిటీస్ రెండోది మార్కెటింగ్ రెండోది ఇంకోటి ఈ ఫార్మర్స్ ప్రొడ్యూస్ దాని మీద ఉన్నటువంటి ఒక ఈ కమిషన్ ఏజెంట్స్ దానికి సంబంధించినటువంటి ఒక రద్దు చేయటం ఇవన్నీ కూడా ఈ మూడు బిల్స్లో దాంట్లో జోడించబడింది కానీ పంజాబ్లో కొన్ని ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి రైతులకు కమిషన్ ఏజెంట్ల ఒక లాబీతోని వాళ్ళ ఒత్తిడితోని ఈరోజు అక్కడ రైతులకు రైతులను రెచ్చగొట్టి అక్కడ ఒక రకమైనటువంటి ఒక ఉద్యమాన్ని తీసుకురావడం జరిగింది అక్కడ సారు రైతులంతా ఆందోళన చేస్తూ ఉన్నారు దాని వెనక అంతా కూడా కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా వీరందరూ ఉన్నారు సరే రాజకీయంగా అతీతంగా కూడా వాళ్ళు చేస్తా చెప్తా ఉన్నప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వము మోదీ గారి నాయకత్వం పీయూష్ గోయల్ గారి యొక్క సంబంధించిన దాంట్లో కొంతమంది మంత్రులతోని చర్చలు జరిగినాయి ఆ చర్చలు మొన్న జరిగినాయి నిన్న జరిగినాయి జరుగుతూ ఉన్నాయి దాంట్లో కొంత కొన్ని అంశాలను ఒప్పుకోవడం కూడా జరిగింది ప్రభుత్వం అయినప్పటికీ కూడా ఈ రైతులని ఎచ్చగొట్టేటటువంటి ప్రయత్నం కొంతమంది చేస్తారు రాజకీయంగా 8వ తారీఖు భారత్ బంద్ ప్రకటించడం జరిగింది ఈ భారత్ బంద్ ప్రకటించే దాంట్లో మన ఒక మంత్రులు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ సంబంధం ఏం లేదు వాళ్ళు అసలు రైతులకు ఎప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడు కూడా సహాయం చేయలేదు రైతు బంద్ అనే పేరు మీద ఇంతవరకు చెవుల పువ్వు పెడతా వస్తున్నారు అటువంటిది కేటీఆర్ గారు 8వ తారీఖు రైతు బంద్ రైతు అందరూ కూడా బంద్ పార్టిసిపేట్ చేయండి తెలంగాణ బంద్ పార్టిసిపేట్ చేస్తే కేంద్ర ప్రభుత్వం దిమ్మ తిరిగేదంటే అసలు ఏంది అసలు అసలు వాళ్ళు చేసేది ఏంది అసలు రైతులకు వాళ్ళు చేసింది నేను చెప్పండి ముందు మీరందరూ కూడా ఈరోజు రైతులు తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీకి రైతుల అంశం పైన మాట్లాడే అధికారం లేదు ఈ యొక్క బంద్కు సపోర్ట్ చేస్తున్నట్టే ప్రజాస్వామ్యం ఎవరైనా ఎడ్జ్ చేయొచ్చు మాకు పాపిత లేదు కానీ మీరు రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడుతూ ఉన్నారు రేపు భారత ప్రభుత్వం మీరు ఓడిపోయిన తర్వాత దుబ్బాక ఓడిపోయిన తర్వాత హైదరాబాద్ జిహెచ్ఎంసి ఓడిపోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం మీద ఏదైనా వస్తుందో కనబడి దాని మీద కోతికి బెల్లం దొరికినట్టు ఈరోజు మీరు మాట్లాడుతూ ఉన్నారు మీరు రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇది మంచిది కాదు రైతులు మీ వైఖరిని చూస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో చేసే రైతులు నష్టం చేస్తుంది మీరు కేంద్ర ప్రభుత్వం చెట్టిన చట్టాలకు రైతులకు లాభం చెబుతుంది కమిషన్ ఏజెంట్లో ఒక పని మూస్తుంది కానీ వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి మీరు వారిని ప్రోత్సహించడానికి మీరు పని చేస్తున్నారు కాబట్టి మీరు బంద్ సపోర్ట్ చేసి చేసుకోండి కానీ మీరు రెచ్చగొట్టేటటువంటి మాటలు మాట్లాడితే భారతీయ జనతా పార్టీని తిప్పికొడుతుందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను.